Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunja, Yamaha, Deva, Yanamaha. Analo Sahanani Yalati Chukovalo, Nirupinchi Chupincher. అది లేనప్పుడు ఎంత గొప్ప వాళ్ళైనా ఎలా పాడైపోతారో కూడా రామాయణంలో చూపించారు. మీకు నేను వేరొక సన్నివేశం చూపిస్తాను. సగర చక్రవర్తికి 60,000 మంది కుమారులు, అందుకని వాళ్ళకి వేరే పేర్లు చెప్పలేదు. మహర్షి సగరులు అన్నారు. వాళ్ళు మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతిస్తుతాన్ అన్నారు. వాళ్ళు మహోత్సాహులు, ఇంకా అంతా ఇంత ఉత్సాహం కాదు, ముందు వెనక ఆలోచించరు ఏదైనా పని చెప్తే, అంత ఉత్సాహంగా చేస్తారు. ఒకప్పుడు సగర చక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు, యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టాడు. ఆ యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు అపహరించాడు. యజ్ఞాశ్వాన్ని, ఇది తరచుగా వస్తుంది పురాణంలో, ఇంద్రుడు అపహరించేశాడు, ఎవరో తపస్సు చేస్తుంటే ఇంద్రుడు వచ్చి భగ్నం చేసేశాడు అనగానే మనకేమనిపిస్తుందంటే, ఏమిట్రా ఇంద్రుడికి ప్రతినాయకుడు లక్షణాలు ఎక్కువ ఉన్నాయి, దేవతలకు అధిపతి అంటారు, కానీ ఇది ఎక్కడి గురవ, ఎవరైనా యజ్ఞం చేసుకుంటుంటే రంభా ఊర్వశి మేనకల్ని పంపించడం, వసంత ఋతువుని పంపించడం, కోయిలల్ని పంపించడం, లేకపోతే ఇదిగో ఎవరైనా యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞాశ్వాలను ఎత్తుకుపోతుండడం, ఎందుకు ఇంద్రుడు ఇలాంటి పనులు చేయడం అనిపిస్తుంది. కానీ అందులో తత్వాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. గమనించకపోతే ఏమవుతుందంటే, మనకి తగినంత పరిణితి లేక పెద్దల్ని అధిక్షేపించడానికి అది కారణమవుతుంది. ఒక విషయం గమనించండి, ఆయన దేవతలకి అధిపతి ఇంద్రుడు. దేవతలకి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? మనం యజ్ఞయాగాది క్రతువులు చేసి హవిస్సునిస్తే ఆ హవిస్సు దేవతలు తింటారు. దేవతలు హవిస్సు తింటే ఏం చేస్తారు? వాళ్ళు ఏదైనా పుచ్చుకుని ప్రసన్నులైతే ఊరుకోరు, లోకానికి ఉపకారం చేస్తారు. వాళ్ళు వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే పంటలు పండుతాయి, పశువులు కూడా సంతోషంగా ఉంటాయి, పాడి వస్తుంది. పాడి పంటలు ఉంటే మనం సంతోషంగా ఉంటాం. మళ్ళీ పంట వస్తే మళ్ళీ యజ్ఞం చేస్తాం. మళ్ళీ యజ్ఞంలో హవిష్య దేవతలు తింటే మళ్ళీ వర్షం కురిపిస్తారు. అందుకే ఈ ధర్మచక్రం గురించి భాగవతంలో దశమస్కంధంలో నందుడు ఒక మాట చెప్తాడు. మనము ఎప్పుడైనా మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసము వసుమతిపై పెరుగు, గసము మేసి ధేను గణము బ్రతుకు. మనం యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు, ఇంద్రుడు సంతోషిస్తే వర్షం పడుతుంది, వర్షం పడితే మనకి అందరికీ కూడా పాడి పంట, పాడి పంట ఉంటే మళ్ళీ యజ్ఞం, యజ్ఞం చేస్తే హవిస్సు, హవిస్సు ఇంద్రుడు తింటాడు, ఇంద్రుడు దేవతలు తింటే మళ్ళీ వర్షం. ఇది ఒక చక్రం, అలా తిరుగుతూ ఉంటుంది. ఇందులో ఎవరైనా యజ్ఞయాగాది క్రతువులు చాలా విశేషంగా చేశారనుకోండి, అన్ని యజ్ఞాలు చేసి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేస్తూ వెళ్ళిపోతే ఎప్పుడో అప్పుడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. కలిగిన నాడు భక్తితో కూడిన కర్మాచరణము చెయ్యగా 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 వచ్చేటటువంటి ఫలితం ఏమి అంటే వైరాగ్యం. వైరాగ్యము అంటే ఏ కోరిక లేనటువంటి స్థితి అంకురిస్తుంది. అది మనుష్య జన్మకి అత్యంత అవసరమైన స్థితి. ఒక స్థితికి వెళ్ళిన తర్వాత అది అత్యంత ప్రధానం. ఆ వైరాగ్య స్థితికి వెళ్ళిపోయిన తర్వాత పాత్రత ఏర్పడుతుంది. ఆ పాత్రత వలన జ్ఞానము కలుగుతుంది, జ్ఞానము వలన మోక్షం ఏర్పడుతుంది. ఇప్పుడు భక్తితో కూడిన కర్మాచరణము మనిషిని జ్ఞాని చేస్తుంది. ఎప్పుడప్పుడు ఒకసారి జ్ఞానిగా అయిపోయాడు అనుకోండి, ఇక కర్మాచరణ ఉండదు. అందుకే భగవాన్ రమణులు సంధ్యావందనం చేశారా అండి, భగవాన్ రమణులు యజ్ఞం చేశారా అండి, భగవాన్ రమణులు గోచీ పోసి పంచ కట్టుకున్నారా అండి అని అడగకూడదు. జ్ఞానిని అనుకరించరాదు, ఎందుకంటే వాళ్ళ స్థాయి దాటిపోతారు. ఇంకా గోడ దాటి అవతల వైపుకి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి కర్ర పట్టుకుని పరిగెత్తి 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 కర్రని భూమిలో దాపుగా పెట్టి దాన్ని ఆధారం చేసుకుని శరీరాన్ని పైకెత్తి గోడ దాటి అవతలకి పడిపోయేటప్పుడు, ఇంత ఉపకారం చేసి నాతో పాటుగా వచ్చి భూమికి తాటించి నా శరీరం పైకి లేచి గోడ అవతలకి వెళ్ళిపోవడానికి ఉపకరించిన ఓ కర్ర, నువ్వు నాతో రా అని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే యువతలే పడిపోతాడు, కర్రని ఇటు వదిలి తాను అటు పడిపోతాడు. అలా భక్తితో కూడిన కర్మాచరణ ఎంతసేపు అంటే జ్ఞానము కలిగే వరకు. జ్ఞానము కలిగాక ఇక కర్మ ఉండదు. అందుకే ఆ స్థాయికి వెళ్ళిపోయిన మహాపురుషుల యొక్క చేష్టితములను ప్రశ్నించరాదు. దాన్ని మనకి అన్వయం చేసుకోకూడదు. నువ్వు ఆ స్థాయికి వెళ్లకుండా ఆయన చేశాడండి నేను చేస్తానండి అంటే ఆయన అగ్నిహోత్రంలో చెయ్యి ఎడతాడు, నువ్వు పెడతావా? ఆయన మహాజ్ఞాని, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమై ఉన్నాడు. ఆయన స్థాయి నీకు రాకుండా ఆయన చేసినవి నువ్వు చేస్తే ఎలా? చేయకూడదు. నువ్వు ఆయన చెప్పింది చెయ్యాలి.
ఇప్పుడు కర్మాచరణము చేసుకుంటూ వెడితే ఒకప్పుడు జ్ఞానము కలుగుతుంది, జ్ఞానము కలిగిన తర్వాత కర్మతో సంబంధం ఉండదు. అప్పుడు ఇక ఆయన ఇది చేశాడా చేయలేదాతో సంబంధం ఉండదు. అందుకే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి, అయ్యా రాత్రి బాగా నిద్రపోయారా అంటే, ఓ ఇది నిద్రపోయింది అనేవారు. ఇది నిద్రపోతే మరి మీరు సాక్షిని, అది శరీరం నిద్రపోతోందని చూస్తున్నాను. నేను అలా అనగలనా? నేను నిద్రపోతుంటే నేను సాక్షిగా చూడగలనా? నేను ఆ స్థాయికి ఎదగలేదు. నేను తెల్లటి గోచి ఓటి తయారు చేయించుకుని కట్టుకు తిరిగితే రమణ మహర్షిని అవుతానా? అవును. రమణ మహర్షి స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత గోచి పెట్టుకున్నాను, తువ్వాలు కట్టుకున్నాను, జ్ఞానిని అవుతాను. జ్ఞాని అయితే కర్మాచరణం ఉండదు. కర్మాచరణము మానేస్తే దేవతలకు హవిస్సులు ఉండవు. అందుకే ఎక్కడ పండిపోతాడో అని ప్రతిబంధకం కల్పిస్తుంటాడు ఇంద్రుడు. అది దాటితే తప్ప పండడం ఉండదు. ప్రతిబంధకం లేని పంట ఎక్కడి నుంచి వస్తుందండి? అవరోధాన్ని ఎదుర్కొన్నప్పుడే కదా పండడం. పుటం పెట్టంది అగ్నిహోత్రానికి మెరుగెక్కడిది? అందుకు అవరోధం వస్తుంది, అది గమనించాలి తప్ప ఇంద్రుడికి అదే పనండి ఎత్తుకుపోతాడండి అనకూడదు. అందుకని యజ్ఞాశ్వమపాహరత్, యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు అపహరించాడు. మళ్ళీ వెనక్కి రండి, ఎక్కడది? సగర చక్రవర్తి యజ్ఞం చేస్తుండగా ఆయన విడిచిపెట్టిన యజ్ఞాశ్వాన్ని అపహరించాడు ఇంద్రుడు. ఇప్పుడు ఆ యజ్ఞాశ్వాన్ని కనుక్కోవాలి. అందుకని ఆయన అన్నాడు, తన బిడ్డల్ని పిలిచాడు 60,000 మంది సగరుల్ని. ఒరే మీరు వెళ్ళి వెతకండి, యోజనామే కవిస్తీరం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యోజనం వెతకండి. 60,000 మంది ఉన్నారుగా. ఈ 60,000 మంది బయలుదేరారు. బయలుదేరి భూమినంతటినీ తవ్వేయడం మొదలుపెట్టారు. తవ్వేయడం మొదలుపెట్టి ఊరుకోలేదు వాళ్ళు. ఏ ప్రాణి కనపడితే ఆ ప్రాణిని పట్టుకుని, ఇదే రామన యజ్ఞాన్ని భంగం చేసింది, ఇదే రామన యజ్ఞాశ్వాన్ని ఎత్తుకుపోయి ఉంటుంది అండం, కొట్టి చంపేస్తూ ఉండడం. ఇప్పుడు ఏమైందంటే బ్రహ్మగారు చేసినటువంటి సృష్టి అస్తవ్యస్తం అవుతోంది, అందరు ప్రాణుల్ని చంపేస్తున్నారు వాళ్ళు. అందుకుని దేవతలు వెళ్ళి అడిగారు బ్రహ్మగారిని, ఇదేమి ఉపద్రవమయ్యా, నువ్వు సృష్టి చేశావు, వాళ్ళు యజ్ఞాశ్వం కనపడటం లేదని వాళ్ళు కనపడే వాళ్ళందరినీ చంపేస్తున్నారు, మరి ఇది దోషం కదా? ఈ 60,000 మంది అలా ప్రవర్తించకూడదు కదా? భూమిని పాడు చేసేస్తున్నారే, గోతులు పెట్టేస్తున్నారే, ఎక్కడ పడితే అక్కడ. మరి ఎలా వాళ్ళని ఎవరిని గ్రహిస్తారని అడిగారు. వాళ్ళు ధర్మం గురించి మాట్లాడతారు దేవతలు. బ్రహ్మగారు అన్నాడు, కాపిలం రూపమాస్తాయ ధారయత్య నిశంధరాం తస్య కోపాగ్నినా దగ్ధ భవిష్యంతి నృపాత్మజా అన్నాడు. ఈ భూమి అంతా శ్రీ మహావిష్ణువుది, నాది కాదు నీది కాదు, శ్రీ మహావిష్ణువుకి చెందుతుంది. అందుకే రామకృష్ణ పరమహంసని శిష్యుడు అడిగాడు, అసలు ఈశ్వరుడు ఇంత పరిపాలన చేయడంలో ఎప్పుడు ఇలా ముఖం ముడుచు కూర్చుంటాడా గంభీరంగా, లేకపోతే ఎప్పుడన్నా నవ్వుతాడా అని అడిగారు. అడిగితే పరమహంస అన్నారు, ఎప్పుడు రోజు పక నవ్వుతూనే ఉంటాడు ఆయన. అంటే ఎందుకు నవ్వుతాడు అలా? అలా అస్తమానం నవ్వితే బాగుండదుగా, మరి ఎందుకు నవ్వుతాడని అడిగాడు. అడిగితే, ఒరే నేను ఈ భూమిని సృష్టించినప్పటి నుంచి చూస్తున్నాను, వీడు ఒక పెద్ద తాడు ఒకటి పట్టుకుని కొలతలు వేసుకుని దస్తావేజులు రాస్తాడు. ఇలా రాసిన వాళ్ళు ఎంతమంది వచ్చారో, ఎంతమంది పేరెట్టుకున్నారో, ఆ తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు, భూమి అలాగే ఉంది, మళ్ళీ ఇవాళ ఇంకోటి బయలుదేరాడు రో టే పట్టుకుని సంతోషం, ఆయన నవ్వుతూ ఉంటాట. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతి పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ గలదే శిభి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతల పరే కలమున్ భర్తవా అంటారు పోతన గారు భాగవతంలో. ఇచ్చినవాడెవరో వాడు అమృతత్వాన్ని పొందినవాడు, త్యాగేనైకే అమృతత్వమానసో, దాచుకున్నవాడేమవుతాడు? లుబ్ధుడు అవుతాడంతే, వాడి పేరు కూడా ఉండదు లోకంలో. ఎంతమంది భూమిపతులం భూమిపతులం అని పరిపాలన చేశారు, ఏది ఒక్క రాజు పేరు గుర్తుందా? దానం చేసిన వాడెవరో వాడు జ్ఞాపకం ఉండిపోయినవాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ భూమిని పాడు చేస్తున్నా, భూమిని ఎవడు సృష్టించాడో, ఎవడు కాపాడతాడో, ఎవడు భూమికి భర్తయో ఆ విష్ణువు స్థితికారుడు, ఆయన కాపాడుకుంటాడు. తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజా, ఆ కపిల రూపంలో ఉన్నాడు విష్ణువు. ఇప్పుడు ఆయనకి కోపం వస్తుంది. తస్య కోపాగ్నినా దగ్ధ, ఆయనకే కోపం వచ్చిందా? అదే అగ్నిహోత్రం. ఇక కొత్తగా అగ్ని అక్కర్లేదు. ఆయనకి కోపం రావడం అగ్ని అవుతుంది. ఆ అగ్నికి 60,000 మంది చచ్చిపోతారు, రా మీరు వెళ్ళండి మీ పని చేసుకోండి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు దేవతలందరూ. వీళ్ళు తవ్వుకుంటూ వెళ్ళారు, అది కూడా దిక్కు ప్రదక్షిణంగా మొదలెట్టారు. తూర్పు దిక్కుకి వెళ్ళి తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వాళ్ళకి భద్రగజాలు అంటారు, భూమిని మోస్తూ ఉంటాయి. వాళ్ళకి విరూపాక్షం అన్న గజం కనపడింది తూర్పు దిక్కున, అది భూమిని మోస్తుంది. ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క ఏనుగు ఉంటుంది, అలా మోసి 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 దానికి తలకాయ నిప్పెట్టేదో ఇలా అంటుందో సారి తట్టెత్తుకున్నట్టు. అది కుంభస్థలాన్ని కదిపితే భూకంపాలు వస్తాయని రామాయణం.
అందుకని విరూపాక్షం తూర్పు దిక్కున ఏనుగును చూశారు, ప్రదక్షిణం చేశారు, అక్కడ అంతా తవ్వారు చూశారు, ఏను వాళ్ళ గుర్రం కనపడలేదు, అడ్డొచ్చిన ప్రాణులన్నిటినీ చంపేశారు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి దక్షిణ దిక్కుకు వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి మహాపద్మం అనబడేటటువంటి ఒక ఏనుగు కనపడింది, దిగ్గజం, దానికి ప్రదక్షిణం చేశారు, అక్కడంతా వెతికారు, అందరినీ చంపేశారు, గుర్రం కనపడలేదు. పశ్చిమ దిక్కుకు వెళ్ళారు, సౌమనసం అనబడేటటువంటి ఏనుగు కనపడింది, దానికి ప్రదక్షిణం చేశారు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేశారు, కోపం గుర్రం కనపడలేదని. హింస నేను చెప్పాను కదా, ఒక్క కోపమన్నది ప్రవేశిస్తే దానికి బిడ్డలు వీళ్ళందరూ, అందులోంచి వస్తాయి ఈ అవలక్షణాలన్నీ, హింస. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపారు. మళ్ళీ అక్కడి నుంచి ఉత్తర దిక్కుకు వచ్చారు, భద్రం అన్న ఏనుగు కనపడింది, దానికి ప్రదక్షిణం చేశారు, అక్కడున్న ప్రాణులన్నింటినీ చంపేశారు, మనకి గుర్రం కనపడలేదన్నారు. ఈశాన్య దిక్కుకు వెళ్ళారు, ఈశాన్య దిక్కు తవ్వి భూమిలోకి వెళ్ళారు. వెళ్ళి చూశారు, పాతాళలోకంలో కపిల మహర్షి యొక్క రూపంలో శ్రీ మహావిష్ణువు తపస్సు చేసుకుంటున్నారు. ఇంద్రుడు ఈ గుర్రాన్ని అక్కడ కట్టి వెళ్ళిపోయాడు. వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతి పరుడు మహిళో సుమతి. కంటి గుర్రం కనపడింది, దాని వెనక ఏం అక్కర్లేదు, అంతే. కపిల మహర్షి ఎత్తుకుపోయారు. వాళ్ళకి ఎక్కడలేని కోపం వచ్చేసి, ఎక్కడలేని కోపం వచ్చేసి, తేతం హయవరం జ్ఞాత్వా క్రోధపర్యాకులక్షణ అన్నారు మహర్షి. వాళ్ళ యొక్క కళ్ళు క్రోధంతో ఎర్రగా అయిపోయాయి. అయిపో అక్కడ ఉన్న చెట్లన్నీ పీకేశారు, రాళ్ళు పట్టుకున్నారు, గుణపాలు పట్టుకున్నారు, నాగళ్ళు పట్టుకున్నారు. ఇదిగో గుర్రం ఇక్కడుంది, అదిగో ఆయన అక్కడ కూర్చున్నాడు, ఆయనే మన గుర్రాన్ని ఎత్తుకొచ్చాడు. కాబట్టి మనందరం వెళ్ళి ఇప్పుడు ఆ ఎదురుగుండా ఉన్నటువంటి వాణ్ణి చంపేద్దాం అని అందరూ కలిసి ఆయన మీద పడబోతున్నారు. ఈ పెద్ద చప్పుడు, కోపం, అరుపులు, కేకలు ఏమిటని కపిల మహర్షి కళ్ళు విప్పి చూశారు. 60,000 మంది వచ్చేస్తున్నారు మీదకి, రాళ్ళు పట్టుకున్నారు, నాగళ్ళు పట్టుకున్నారు, వృక్షాలు పట్టుకున్నారు, గుణపాలు పట్టుకున్నారు, మీద పడిపోతున్నారు. ఆయన చూశారు, చూసి శ్రుత్వా తువచనం తేషాం కపిలో రఘునందన రోషేణ మహతా విష్టో హుంకారమకరోత్తద భస్మరాశి కృతా సర్వే కాకుచ్చ సగరాత్మజాః. ఆయన చూసి ఒక్కసారి, బుద్ధిహీనులారా, గుర్రం ఉందని నా మీద పడిపోతున్నారా, యుక్తాయుక్త విచక్షణ ఉండక్కర్లా, ఆలోచన చెయ్యక్కర్లా, అసలు కనుక్కోక్కర్లా, అసలు అడగడం మానేసి వచ్చి మీద పడిపోతారా. ఒక్కసారి శ్రుత్వా తువచనం తేషాం, ఆ మాటలు, ఆ కోపంతో వీడే ఎత్తుకుపోయాడు, చంపండి అది ఇది అంటూ వస్తున్న మాటలు చెవిన పడ్డాయి. కపిలో రఘునందన రోషేణ మహతా విష్టో, కోపం వచ్చింది, ధర్మ సంస్థాపన చెయ్యాలి ధర్మం కోసం అని చెప్పి కారణం అది. ఆయన అప్పుడు యుద్ధం చేయలేదు, ఎందుకని మహర్షిగా ఉన్నాడు ఆయన, కపిల మహర్షి వేషంలో ఉన్నాడు, అందుకని ఆయన ధ్యానమునకు భంగం కలగకూడదు. కూర్చున్నవాడు కూర్చున్నట్టే రోషంతో ఒక్కసారి హోం అన్నాడు, అంతే. హుంకారం అకరోత్తదా, ఆయన అలా హుంకారం చేసేటప్పటికీ భస్మరాశి కృతా సర్వే కాకుచ్చ సగరాత్మజా, 60,000 బూది కుప్పలైపోయి, 60,000 మంది 60,000 బూది కుప్పలైపోయి నేల మీద పడిపోయారు. కోపం రావడం చాలా తేలిక, కోపానికి వశపడిపోవడం అంతకన్నా తేలిక. కోపానికి వశపడిపోయి కపిల మహర్షి అంతటి మహానుభావుడి మీదకి పరిగెత్తారు. గుర్రం ఏదో అక్కడ కనపడింది అది. ఏమైంది, 60,000 మంది పడిపోయారు బూది కుప్పలుగా, అక్కడతో పోలేదు ఆ కథ. అది ఏమైందో తెలుసా, తర్వాత అంశుమంతుడు వచ్చాడు వెతకడానికి గుర్రాన్ని, చూశాడు 60,000 బూది కుప్పలు కనపడ్డాయి, గుర్రం కనపడింది. కపిల మహర్షికి నమస్కారం చేసి గుర్రాన్ని తీసుకెళ్ళిపోతూ అర్థమైంది, ఓ నా పినతండ్రులు 60,000 మంది మరణించారు, వీళ్ళు చనిపోతే మొట్టమొదట నేను జలతర్పణ చెయ్యాలి, తండ్రులు కాబట్టి చనిపోయారు కాబట్టి అని గబగబా వెళ్ళి నదిలో నీళ్లు తెచ్చి ఆ తర్పణ విడిచిపెడుతున్నాడు. మేనమామ గరుత్మంతుడు అన్నాడు, లౌకిక జలముల చేత వీళ్ళని ఉద్ధరించడం సాధ్యం కాదు, ఈ భూమి మీద ఉన్న నీళ్లు పనికిరావు వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి తప్పుకి మహానుభావుడైనటువంటి కపిల మహర్షి యొక్క హుంకారానికి ఆయన రోషాగ్నికి చచ్చిపోయారు, కాబట్టి వీళ్ళకి భూమి మీద ఉన్న నీళ్లు తర్పణకి పనికిరావు, తర్పణకి పనికిరావు కాబట్టి వీళ్ళు ఊర్ధ్వలోకాలు పొందరు, స్వర్గలోకానికి వెళ్ళరు, వీళ్ళు అలా తిరుగుతూ ఉంటారు అంతరిక్షంలో. వీళ్ళని ఉద్ధరించాలి అంటే భూమి మీద లేని జలం రావాలి, ఊర్ధ్వలోకాల నుంచి గంగ కిందకి దిగాలి, అలా దిగితే పెడతారన్నారు.
ఎలా ఇస్తాడు తర్పణ? ఏడుస్తూనే విడిచిపెట్టేసి తర్పణ కూడా చేయకుండా గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. విన్నాడు సగర చక్రవర్తి, బాధపడ్డాడు, యజ్ఞం పూర్తయిపోయింది. ఆ తరువాత కొన్ని వేల సంవత్సరములు పరిపాలన చేసినంతకాలం ఆలోచించాడు. వీళ్ళు కోపం తెచ్చుకోవడం చాలా తేలిగ్గా తెచ్చేసుకున్నారు. గుర్రం కనపడిందని కపిల మహర్షి జోలికి వెళ్ళారు. చేతిలో ఏ ఉంటే అవి పట్టుకు పరిగెత్తారు. ఎలా పడితే అలా ఆయన మీద కేకలేశారు. ఆయన ఒక్కసారి కోపం తెచ్చుకున్నాడు. అది ఉత్తమ కోపం, ధర్మ సంస్థాపనార్థం. అందుకే కోపమునందు నిగ్రహింపబడిన కోపం ఉత్తమ కోపం. అలా ఎలా ఉంటుందండి అంటారేమో, కామము తప్పు క్రోధము తప్పు. సాధారణ సిద్ధాంతంలో కామము అంటే కోరిక. భగవంతుణ్ణి పొందాలని నాకు కామం ఏర్పడితే ఈశ్వర కామము, నాకు భగవంతుణ్ణి పొందాలని కామం. ఇప్పుడు నేను అటువంటి కోరిక పొందాను అనుకోండి, తప్ప అది? అప్పుడు తప్పు కాదు. క్రోధము, నాకు కోపం ఉండడం తప్పు. ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం అని కోపం మీద కోపం వచ్చిందనుకోండి, అప్పుడు అది ఉత్తమ కోపం. ధర్మానికి దోషం వచ్చిందనుకోండి, నేను అప్పుడు అది సహించలేక ఎత్తి చూపించాననుకోండి, ఉత్తమ కోపం. అది తప్పు కాదు. అందుకే కోపం దేనికి వచ్చిందన్నది ప్రధానమై ఉంటుంది. అది ఆలోచించి చెప్పగలిగినటువంటి వాడు స్థితప్రజ్ఞుడు. వాడిని సామాన్యంగా అంచిన కోపం వచ్చి కపిల మహర్షి తప్పు చేశారనడానికి ఉండదు. అందుకే ఎవరు దోషం చేశారంటే భూమినంతటిని పాడు చేశారు, ఒక గుర్రం కనపడలేదని. అన్ని ప్రాణుల్ని చంపేశారు. గుర్రం అక్కడ కనపడితే తను ఎత్తుకొచ్చినట్టే, తను ధ్యానం చేసుకుంటుంటే తన మీదకి వచ్చేస్తారా 60,000 మంది చెప్తే వినే స్థితిలో ఉన్నారా? లేరు. వాళ్ళకి అక్కడ గుర్రం కనపడిందంటే క్రోధపర్య అకులిక్షణ, అంత కోపంతో ఉన్నవాడికి నువ్వు మంచి చెప్తే మాత్రం వాడు వింటాడా? నిలబడి చెప్పి ప్రయోజనం ఏముంటుంది అప్పుడు ఇంకా? అందుకే వినామార్గం లేదు. ఆయన కూడా కోపం తెచ్చుకున్నారు, అంతే 60,000 మంది బూదికుప్పలయ్యారు. ఇప్పుడు ఏమయ్యారు? వెనక వాళ్ళకి వాళ్ళని తరింపచేయడం కూడా సాధ్యం కాదు. రామాయణం హెచ్చరిక చేస్తుంది. చాలా జాగ్రత్త స్మా, కోపం తెచ్చుకోవడం తేలిక. కోపము తెచ్చుకోకూడని చోట తెచ్చుకుంటే తర్వాత తరాలు వాళ్ళు కూడా ఉద్ధరించలేని స్థితికి జారిపోతావు. చాలా జాగ్రత్తగా ఉండు. సగర చక్రవర్తి ఏమీ చేయలేకపోయాడు. అయిపోయింది ఆయన పరిపాలనా కాలం, శరీరం విడిచిపెట్టేశాడు. సగర చక్రవర్తి తర్వాత మళ్ళీ అంశుమంతుడు వచ్చాడు. అంశుమంతుడు ఏమీ చేయలేకపోయాడు. కొన్ని వేల సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆకాశం నుంచి గంగను ఎలా తేవాలో తెలియలేదు. అంశుమంతుడు వెళ్ళిపోయాడు. దిలీపుడు వచ్చాడు, కొన్ని వేల సంవత్సరములు పరిపాలించాడు. ఎలా తేవాలో తెలియలేదు గంగని, ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు అలాగే తిరుగుతున్నారు గాల్లో. గుక్కెడు నీళ్లు లేవు. తర్పణ ఇవ్వడానికి ఈ లౌకిక జలములు పనికిరావు. జలములు దా ఇచ్చేవాళ్ళు కూడా లేక శోషించిపోయిన కంఠాలతో తిరుగుతున్నారు. ఎందువల్ల? ఏ కారణానికి? ఎక్కడ కోపం తెచ్చుకోకూడదో అక్కడ తెచ్చుకున్నారు. అప్పుడు తెచ్చుకోవడం తేలికైపోయింది, పరిగెత్తడం తేలికైపోయింది, రాళ్ళట్టుకుని పిచ్చి కేకలేయడం తేలికైపోయింది. ఆయన కోపం తెచ్చుకుంటే ఉద్ధరించేవాళ్ళేడు. తర్వాత ఆ తర్వాత భగీరథుడు వచ్చాడు. భగీరథ ప్రయత్నం అంటారు ఎవరికోసం? కోపం తెచ్చుకుపడిపోయిన వాళ్ళని ఉద్ధరించడానికి ఎంత కష్టపడవలసి వచ్చిందో మహానుభావుడు. అన్ని భోగాలున్నా విడిచిపెట్టేసి వెళ్ళిపోయి మహాతపస్సు చేశాడు. బ్రహ్మగారి గురించి పంచాగ్నిహోత్ర తపస్సు చేశాడు. 4 వైపులా అగ్నిహోత్రాన్నించి సూర్యుడి వంక చూస్తూ చేశాడు. ఊర్ధ్వబాహు పంచతపః మాసాహారోజితేంద్రియః తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠితః. 1000 సంవత్సరములు చేశాడు అలా తపస్సు. చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏ ప్రతిబంధకం లేకుండా మీ వంశం ఎప్పటికీ కూడా పరంపరాగతంగా వృద్ధిలోకి వచ్చేటట్టుగా, సంతానం లేకపోవడం చేత వంశము విచ్ఛిన్నమైపోయింది అన్న స్థితి లేకుండా వరం ఇస్తున్నాను, మీ వంశం నిలబడుతుంది. ఇక రెండవది, మీ వంశంలో పుట్టి కపిలిన యొక్క కోపాగ్నికి మరణించిన వాళ్ళని ఉద్ధరించడానికి గంగని ఆకాశం నుంచి కిందకి దింపమని అడుగుతున్నావు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, పృథివీన సహిష్యతి. ఒకవేళ నేను కానీ గంగని విడిచిపెడితే, వెళ్ళమని ఆదేశిస్తే ఈ భూమి తట్టుకోదు గంగ కింద పడితే. అందుకని నా వల్ల కాదు, నేను పంపించలేను. తాం వైధారయితుం వీరనాంద్యం పశ్యామి శూలినః. ఆ గంగ భూమి మీద పడాలంటే మధ్యలో పట్టుకోవాలి ఒక ఆయన,
ఒక్క శివుడు తప్ప పట్టేవాడు లేడు. ఆయనకి నేను చెప్పలేను, ఎందుకంటే నాకన్నా పైవాడు. నువ్వు ఆయన గురించి తపస్సు చేసి అడుగు, ఆయన పట్టుకుంటానంటే వదిలిపెడతావు. ఎవరి కోసం ఇదంతా? రామాయణం చదివితే, రామాయణ ఘట్టాలని బాగా అర్థం చేసుకుంటే కోపమన్నది ఎంత ప్రబల శత్రువో అర్థమవుతుంది. ఎన్ని వేల సంవత్సరములు శోషించి తిరుగుతున్నారు వాళ్ళు 60,000 మంది. ఇప్పుడు ఆయన మళ్ళీ వెళ్ళి గోకర్ణంలో తపస్సు చేశాడు, అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రీతస్తేహం నరశ్రేష్ఠా కరిష్యామి తమాప్రియం శిరసాధారయిష్యామి శైలరాజసుతామహం. నీకోసం గంగని పడతానయ్యా అన్నాడు. ఎవడు వస్తాడు అలాంటి పని చేయడానికి? అయ్యా ఉపకారం చేసి పెట్టాలి, మేడ నుంచి నీళ్లు పోస్తాం, మీరు తను తడుస్తూ నించోండి అంటే మహానుభావుడు కనుక వచ్చి గంగావతరణంలో గంగని పట్టడానికి సిద్ధపడ్డాడు. ఆ గంగ వెళ్ళవమ్మా అంటే అహంకరించింది, కిందకి చూసి ఈడ్చి అవతల పారేస్తాను ఏమనుకుంటున్నాడో, సామాన్యం అనుకుంటున్నాడు, ఇలా నిలబడ్డాడనుకుంది. సాక దంచిన్ మహింగంతుం నశక్నోద్యత్తమస్థిత నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత. అహంకరించిందని జటాజూటాన్ని పెంచి శివుడు కట్టేశాడు. చూస్తున్నాడు భగీరథుడు గంగ కింద పడుతుందేమో అని, చొక్కపడదు, పెద్ద జటాజూటాన్ని పెంచి అందులో గంగని నింపేశాడు. ఆయన అలా తిరుగుతూనే ఉంది కొన్నేళ్ళు, ఓ చొక్క కింద పడలా, ఆయన అలా నించున్నాడు. ఈవిడ అహంకరించడం బాగానే ఉంది, వాళ్ళు అహంకరించడం బాగానే ఉంది, వాళ్ళు కోపం తెచ్చుకోవడం బాగుంది, ఈవిడ అహంకారం బాగుంది, ఈయన కట్టేయడం బాగుంది. భగీరథుడు ఇల్లు విడిచిపెట్టి పాపం అలా తపస్సు చేసుకుంటూ గడ్డాలు పెంచి కూర్చున్నాడు. ఒకటి కోపం తెచ్చుకోవడం తేలిక, కానీ తర్వాత వాళ్ళు ఎంత కష్టపడవలసి వస్తుందో చూడండి. కోపానికి వశపడిపోవడం చాలా తేలిక, నాకు చాలా కోపం ఎక్కువ అండి అని చెప్పడం గుణం కాదు, సిగ్గుపడవలసిన విషయం అని రామాయణం చెప్తోంది, నేను కాదు. కాబట్టి ఇప్పుడు భగీరథుడు మళ్ళీ పరమశివుడి గురించి తపస్సు చేశాడు. అయ్యా గంగ ఏదో అహంకరించింది, నా కోసం వదిలిపెట్టండి అన్నాడు. ఆయన విడిచిపెట్టాడు. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగులు తల్పుతు జంగలించుతున్న భూభాగము నుండి దారం గంగమ్మను దల్చితే శిరమనన్ రంజిల్లు తుంచంకర భవంగపతితంతో జం పవిత్రమితి పస్పృశు అంటారు మహర్షి. పరమశివుడి శరీరాన్ని తాకింది కాబట్టి గంగకంత పవిత్రత వచ్చింది అన్నారు. అందుకని ఆ సమయంలో తల పెట్టలేక ఇలా నీళ్లు చల్లుకుంటే చాలు, పుణ్యమైపోయి కింద పడిపోతున్న దేవతలు కూడా మళ్ళీ పుణ్యాన్ని పొంది వృద్ధలోకాలకు వెళ్ళిపోయారు. అదో పెద్ద అద్భుతం గంగావతరణం. ఈ గంగ పాతాళలోకంలో ఉన్న సగరుల యొక్క బూది కుప్పల మీద ప్రవహించడానికి వెళ్ళాలి, దారి చూపిస్తూ ముందు వెడుతున్నాడు భగీరథుడు. యతో భగీరథో రాజాతతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. ఆయన ఎటెడుతున్నాడో అటెడుతోంది గంగ మెలికలు తిరుగుతూ. అదో అద్భుతం, మెరుపులు మెరుపులుగా కూర్మాలు పడిపోతున్నాయి, పాములు పడిపోతున్నాయి, చేపలు పడిపోతున్నాయి, మొసళ్ళు పడిపోతున్నాయి, స్నానం చేసిన వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు, ఊర్ధలోకాలకు వెళ్ళిపోతున్నారు, పాపాలు పోగొట్టేసుకుంటున్నారు, దేవతలు ఋషులు గంధర్వులు యక్షులు కిన్నెరులు కింపురుషులు గానం చేస్తున్నారు, నది వెంట పరుగులు తీస్తున్నారు, ముందు భగీరథుడు రథం వెనక గంగమ్మ, ఓహో ప్రవాహం వెళ్ళిపోతోంది, పరమాద్భుతం గంగావతరణం, చూడండి చూడండి అని అందరూ వచ్చారు. దేవతలు ఆకాశంలో నిలబడ్డారు, కీర్తన చేస్తున్నారు, పరమశివుడు నిలబడ్డాడు, ధారలు పడిపోతున్నాయి, ఆయన మించి 7 పాయలైపోయింది, పాతాళలోకం వైపుకి ఒక గంగ పాయ వెళ్ళిపోతోంది భగవతిగా. ఇంతలో ఆ ప్రవాహం జహ్ను మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణాన్ని ముంచెత్తింది. ఆయనకు కోపం వచ్చింది, నా ఆశ్రమ ప్రాంగణాన్ని ముంచెత్తుతావా అని ఆయన తన తపశ్శక్తి చేత ఒక్కసారి తగిశాడు. ఇంత ప్రవాహం వెనక్కి తిరిగి చూస్తే చుక్క నీళ్లు లేవు, ఇసుక పర్ర, ఏమిటి చప్పుడవట్లేదని చూశాడు భగీరథుడు. చుక్క నీళ్లు లేవు, ఎవరి కోసం ఇదంతా? చటుక్కున కోపం తెచ్చుకొని కపిల మహర్షి మీదకి వెళ్ళారు. ఎవడు బాధపడుతున్నవాడు వెనక? ఎంతమంది బాధపడ్డారో చూడండి, కొంతమంది ఏమీ చేయలేకపోయారు, ఏడుస్తూ ఏడుస్తూ బాధపడి బాధపడి శరీరం వదిలేశారు. చేద్దామనుకున్నవాడు ఎంత బాధపడుతున్నాడో చూడండి. ఇది గుర్తు పెట్టుకున్న నాడు కోపడ్డం తేలికరా, తర్వాత వాడు మనం ఉద్ధరించడానికి ఎంత కష్టపడాలో, ఎందుకు వచ్చిన కోపం రా, దీనివల్ల ఏమిటి ఉపయోగం అనుకున్నాడు, కోపాన్ని పక్కన పెట్టడం సాధ్యమవుతుంది. అందుకే రామాయణం కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ మనిషిని మనిషిగా నిలబెట్టగలిగిన అద్భుత కావ్యం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి జను మహర్షిని ప్రార్థించాడు. అయ్యో అయ్యా, ఎప్పుడో మా వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ కోసం గంగమ్మని తీసుకెడుతున్నాను, మీరు తాగిశారు ఎలా అంటే, ఆయన తన కుడిచివిలోంచి మళ్ళీ పాయ విడిచిపెట్టాడు. తస్మాత్ జహ్ను సుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతిచ. జహ్ను మహర్షి యొక్క శరీరంలోంచి బయటకు వచ్చింది కాబట్టి జాహ్నవీ అయింది, ఆయన కూతురయింది.
ఇప్పుడు వెళ్ళి 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 పాతాళ లోకానికి వెళ్ళిన తరువాత ఆ భస్మరాశుల మీద గంగా ప్రవాహం ప్రవహిస్తే అప్పుడు వాళ్ళకి జలతర్పణలు ముట్టి స్వర్గలోకానికి వెళ్ళారు. కోపం తెచ్చుకోవడం చాలా తేలిక, కోపానికి వశపడిపోవడం అంతకన్నా తేలిక, నోటికొచ్చినట్టు మాట్లాడేయడం చాలా తేలిక, ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించడం అంతకన్నా తేలిక. పర్యవసానం దగ్గరికి వచ్చేటప్పటికీ ఎంత భయంకరంగా ఉంటుంది. అందుకే ధర్మ సంస్థాపన కోసం సాధనంగా కోపాన్ని చేసుకున్న కపిల మహర్షి శాశ్వత కీర్తిని సంపాదించుకున్నాడు. ఏ చక్రం అక్కర్లేదు, ఏ శంఖం అక్కర్లేదు, ఆయన విష్ణు, ఆయన హుంకారం చాలు. 60,000 మంది బూదికుప్పలయ్యారు. అటువంటి మహానుభావుడి హుంకారానికి చచ్చిపోతే లౌకిక జలాలు పనికిరాలేదు తర్పణకి. ఎవరి జోలు కెడుతున్నావో కోపంతో యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి ఎలా ప్రవర్తిస్తున్నావో తెలుసుకోకుండా ఉంటే జీవితాలు ఎంత పాడవుతాయో, కోపము ఎంత ప్రబల శత్రువో, తనని తాను నిగ్రహించుకోకపోతే ఎంత ప్రమాదం వస్తుందో రామాయణం చెప్తుంది. అందుకే ఆ కామక్రోధములు రెండూ కూడా అంత ప్రమాదకరమైనటువంటి శత్రువులు, అవి నరక ద్వారాలు. వాటి పట్ల మనిషి సదా జాగరూకుడై ఎప్పటికప్పుడు తనని పరిశీలనం చేసుకుని ఉద్ధృతమైన కోపం వచ్చినప్పుడు కొంతసేపు ఎవరితోనూ మాట్లాడకుండా, ఎవరిని చూస్తే మీకు మనసు ప్రసన్నమవుతుందో అటువంటి వారు రచన చేసిన పుస్తకంతో కానీ, వారి యొక్క మూర్తిని చూస్తూ కానీ, వారి సాంగత్యంలో కానీ, వారి పాదాల దగ్గర కానీ, ఏకాంతంలో కానీ గడపాలి తప్ప ఎవరితోనూ మాట్లాడకూడదు. కాసేపు చాలా ఆగ్రహానికి వశుడైపోయినప్పుడు మొట్టమొదట అదుపు దేని మీద పోతుందంటే వాక్కు మీద పోతుంది, నోటి వెంట వచ్చే మాట మీద అదుపు తప్పుతుంది. అది చాలా పెద్ద పెద్ద ఉపద్రవాలు తీసుకొస్తుంది. అందుకే కోపం వచ్చింది అంటే క్షమయైవ నిరస్యతి. అందుకన్నారు మహానుభావుడు వాల్మీకి మహర్షి, ఓర్పు చేత పక్కన పెట్టేశాయి. యథోరగస్త్వచం జీర్ణాంశ వై పురుషముచ్యతే, పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టక